తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కౌలు రైతులు రోడ్డెక్కారు. వర్షాల దాటికి తీవ్రంగా పంటకు నష్టం వాటిల్లినప్పటికీ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని తూర్పు గోదావరి జిల్లా కాజలూరు మండల కోలంక గ్రామంలో కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సొసైటీ కేంద్రం వద్ద తమకు న్యాయం చేయాలని నిరసన తెలిపారు. దీంతో వాహన రాకపోకలకు కొంతమేర అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా భూమి యజమానులు శిస్తు విషయంలో సరైన హామీ ఇవ్వాలని, పంట నష్టపోయాం కాబట్టి ఈ సంవత్సరం పంట శిస్తు తీసుకోకుండా ఉండాలని వారు డిమాండ్ చేశారు. కాజలూరు మండలానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంత గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజు నాడు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరిగింది. అయితే కౌలు రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము అందరం కూడా రోడ్డు మీదకి రావడం అనేటువంటి జరిగింది. రైతులు అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా మరి మా దగ్గరికి వచ్చి ఎవరు కూడా ఏ సమాధానం అనేటువంటి చెప్పడం లేదు. కాబట్టి మాకు ప్రభుత్వం తరపు నుంచి అదేవిధంగా రైతుల దగ్గర నుంచి కూడా మా కౌలు రైతులకి న్యాయం జరగాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటున్నాము. పాదూరు మండల తాలూకా వాళ్ళంక గ్రామం నుండి ఇవాళకప్పుడు ఈ పాతి రోజుల మధ్య దుక్కు వాళ్ళని గుర్తుతూ ఉన్నాయి. ఈ ఏళ్ళ రోజున కూడా ఒక రైతు వచ్చి చేనేలా పాడైపోయిందని ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. ఈ వేల రోజు తిన్నా కూడా మిదుగులు లేకుండా రోడ్డు మీద పడి ఉన్నారు రైతులందరూ కూడా. ఈ ఏళ్ళ రోజు వచ్చి కొబ్బరి రైతులందరూ కూడా వచ్చి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ రైతు కూడా సమాధానం చెప్తలేదు. దాన్ని బట్టి ధర్నా చేసి మేలు రోడ్డు మీద పడ్డ పిల్లలు పేదలందరూ కూడా అని సమాధానం కూడా ప్రతి ఊరు నుంచి పల్లిపాలు నవడిపాలు పల్లిపాలు ఇవన్నీ కూడా వచ్చి ఈ రోడ్డు మీద పడ్డాయంటే పబ్లిక్ రైతు వచ్చి ఏ సమాధానం కూడా చెప్పలేదు. కాబట్టి ఈ సొంత రైతు సమాధానం చెప్పలేదు. కాబట్టి కవులు రైతు పిల్ల పేదలతో కూడా వచ్చి ఈ రోడ్డు మీద పడ్డారు. మాకేదో సమాధానం చెప్పే వరకు కూడా ఈ కోలంక గ్రామంలో ఈ రోడ్డు మీద నీళ్లు కాలు మీద ఉంటామని మరీ మరీ కోరిపడుతుంది. తూర్పుగోదావరి జిల్లా కాజలూరు మండలంలో కోలంకలో రైతులు కవులు రైతులంతా ధర్నాకి వచ్చి ఉన్నారు. రైతులు ఎవరో మమ్మల్ని పట్టించుకుంటే నాదుడు లేడు. ప్రతి ఊరిలో 16 ఎకరానికి 16 బత్తాలు రెండు పంటలకు కలిపి ఇవ్వడం అనుకోవడం జరిగింది. మాకు కూడా అదే న్యాయం జరుగుతుందని మేము రోడ్డు మీదకి వస్తే రైతులు ఎవరు ముందుకు రావట్లేదు. దయచేసి రైతులు వచ్చే వరకు ఈ నిరసన ఆగమని చెప్తున్నాం. ప్రతిరోజు కూడా ధర్నా చేస్తూ ఉంటాం. వాళ్ళు వచ్చి ఏదో న్యాయం చేస్తారని ఎదురు చూస్తున్నాం.